వారాహి యాత్ర కంటే ముందే కూడా పెడలలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వెడక్కింది పవన్ వ్యాఖ్యలపై జనసేన వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది పెడలలో అల్లర్లకు వైసీపీ కుట్ర చేస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు ఇక పవన్ వస్తే దగ్గరుండి మరీ తీసుకెళ్తామంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్ రెండు పార్టీల డైలాగ్ వార్తో పోలీసులు అలర్ట్ అయ్యారు ఇక పవన్ కళ్యాణ్ కి కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్ చేశారంటూ పవన్ వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో పవన్ చేసిన ఆరోపణలకి సాక్ష్యాలు చూపించాలని పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చారు నిన్న ఈవినింగ్ నిన్న ఆఫ్టర్నూన్ వారు స్టేట్మెంట్ జరిగిన తర్వాత నిజంగా అటు ఆ విధంగా అంత దారుణంగా రౌడీలని అసాంఘిక శక్తులని ఇటువంటి ప్రదేశంలో మచిలీపట్నం పెడన లాంటి ప్రదేశంలో వచ్చి ఆ మీటింగ్ డిస్రప్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు అనేది దానికి సాక్ష్యాధారాలు ఏంటి ఆ సమాచారానికి బేస్ ఏంటి దానికి ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా అటువంటి స్టేట్మెంట్ చేయబోయే ముందు మీకు ఏదన్నా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా మీ క్రెడిబుల్ సోర్సెస్ ఉన్నాయా ఇన్పుట్స్ ఉన్నాయా అనే దాని మీద వారికి నిన్న నోటీస్ సరి చేయడం జరిగింది ప్రతినిధి శివకుమార్ శివకుమార్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై జనసేన నుంచి ఏమైనా స్పందన ఉందా పోలీసులు అడుగుతున్నట్లుగా ఏమైనా సాక్ష్యాలు సమర్పించే అవకాశం కల్పిస్తోందా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కృష్ణా జిల్లా పోలీసులు ఇచ్చినటువంటి నోటీసు ఇప్పుడు సంచలనంగా మారింది ఇప్పుడు ఈ అంశానికి సంబంధించే అంతా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి నిన్న పవన్ కళ్యాణ్ ఈరోజు పెటన్లో జరుగుతున్నటువంటి బహిరంగ సభలో అల్లర్లు జరిగే అవకాశం ఉంది దాడులకు తెగపడాలని చెప్పని వైసీపీ భావిస్తుంది కాబట్టి జనసేన నేతలు కార్యకర్తలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ నిన్న పవన్ కళ్యాణ్ అయితే ఆ పార్టీ కేడర్ను ఉద్దేశిస్తూ కొన్ని సూచనలు చేశారు ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా పోలీసులు సీరియస్గా తీసుకొని పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అసలు పవన్ కళ్యాణ్కు అల్లర్లు జరుగుతాయని ఎవరు సమాచారం ఇచ్చారు దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పని కృష్ణా జిల్లా ఎస్పీ ఆ నోటీసుల్లో కూడా పేర్కొనడం జరిగింది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కి ఇచ్చినటువంటి నోటీసుల మీద జనసేన కార్యకర్తలు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఎటువంటి స్పందన అయితే పోలీసులకు కానీ ఇటు పార్టీ నుంచి కానీ ఎవరు కూడా స్పందన ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు అయితే పవన్ కళ్యాణ్ అసలు ఏ విధంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాజకీయ కోణంతోనే ఈ వ్యాఖ్యలు చేశారా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులైతే ఈ యొక్క అంశం మీద అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు పార్టీకి సంబంధించిన కేడర్ను ఉద్దేశిస్తూ ఇటు ప్రభుత్వం మీద కూడా కొన్ని విమర్శలు చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు మరోవైపు పెడన్లోనే మంత్రి జోగి రమేష్ కూడా పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులు పెడన్ నియోజకవర్గం మొత్తం కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది